నమస్తే అన్న, అందరికి నమస్కారం. రోజు రోజుకైతే ఈరోజు తెరుస్తారు విమానాలు, రేపు తెరుస్తారని చెప్పి ఎదురు చూస్తూ ఉన్న ప్రవాసులు మన తెలుగు వాళ్ళు భారతీయులు ఎవరైతే ఉన్నారో కువైట్ ప్రభుత్వం అయితే గట్టి షాక్ ఇవ్వడం జరిగిందన్న. కరోనా రెండవ దశ నివారించడానికి అనేక యూరోపియన్ దేశాలైతే అత్యవసర చర్యలు అయితే ప్రారంభించాయి. కొన్ని దేశాలైతే విమానాశ్రయాలు మూసివేయడం జరిగింది. కువైట్ లో కూడా మనం చూసుకుంటేనా వాణిజ్య విమానాలు తిరిగి ప్రారంభించడానికి ఆపరేటింగ్ ప్లాన్ యొక్క మొదటి దశలో ఎటువంటి మార్పు లేదనేది ప్రకటించడం జరిగింది. ఈ యొక్క మనం చూసుకుంటే కువైట్ లో లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత మొదటి దశ, రెండవ దశ, మూడవ దశ, నాలుగవ దశలో ఉన్న మనం ప్రస్తుతం కువైట్ ప్రభుత్వం ఐదవ దశలోకి వెళ్లేదానికి, ఇంకా ఐదవ దశ పోయిన నెలలోనే ప్రారంభం అవ్వాల్సింది, కానీ ఐదవ దశలోకైతే కువైట్ ప్రభుత్వం వెళ్ళలేదు, దాన్ని అయితే హోల్డ్ లో పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకుంటే కువైట్ ప్రభుత్వం ముందు ప్రకటించిన మాదిరిగే మొదటి దశలో మనం చూసుకుంటే ఎయిర్పోర్టుకు సంబంధించిన విమానాలకు సంబంధించి జనవరి 31, 2021 వరకు అయితే మనం చూసుకుంటే 30% సామర్థ్యంతో అయితే విమానాలు నడపాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే ఎటువంటి మార్పు లేదు. జనవరి 31 వరకు రోజుకు 100 విమానాలు అయితే కువైట్ ఎయిర్పోర్ట్లో తిరుగుతాయని చెప్పి అయితే ప్రకటించడం జరిగింది. వాణిజ్య విమానాలు ఇప్పుడే తిరిగి ప్రారంభించే ఆలోచన లేదని ప్రకటించడం జరిగింది. ఒకవేళ ఆరోగ్య శాఖ ఏదైనా కొత్త నిర్ణయం తీసుకుంటే ఏం పర్వాలేదు, ఇప్పుడు కరోనా మన అదుపులోనే ఉంది, మీరైతే విమానాలు వదిలేయండి అని చెప్తే తప్పితే, లేకపోతే జనవరి 31, 2021 వరకు అయితే విమానాలు రోజుకు 100 చొప్పున అయితే తిరుగుతాయి. అలాగే 34 దేశాల ప్రవాసులపై అయితే నిషేధం గురించి ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని అధికారులు అయితే ప్రకటించడం జరిగిందన్న. ఆ యొక్క నిషేధం ఎత్తివేస్తే రాకపోకలు సాగుతాయి కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే ఆరోగ్య శాఖ చేసిన సిఫారసులన్నీ ఎయిర్పోర్ట్ అధికారులు తప్పకుండా పాటిస్తారని చెప్పి వాళ్ళైతే కట్టుబడి ఉండాలని తెలపడం జరిగింది. ఎవరైతే వాణిజ్య విమానాలు తిరుగుతాయి, విమానాలు ఓపెన్ అవుతాయి అనుకునే వాళ్ళకందరికన్నా జనవరి 31, 2021 అయితే వాణిజ్య విమానాలు ప్రారంభం కావని అధికారులు అయితే తెలపడం జరిగింది. ఒకవేళ ఆరోగ్య శాఖ కరోనా మన కంట్రోల్లోనే ఉంది, విమానాలు వదిలేయండి అని చెప్తే తప్పితే విమానాలు ఓపెన్ చేయమని చెప్పి అధికారులు అయితే తెలపడం జరిగింది. ఒకవేళ విమానాలు ఓపెన్ చేస్తే యూరోపియన్ దేశాల్లో ఇప్పుడు కరోనా రెండవ దశలోకి వచ్చి వాళ్లే విమానాశ్రయాలు మూసేశారు, ఇప్పుడు ఏదైతే తిరుగుతున్న విమానాలు కూడా ఆగిపోతాయని చెప్పి అధికారులు అయితే తెలపడం జరిగిందన్న. కాబట్టి మేము ముందు జాగ్రత్తలు తీసుకుంటాం, వచ్చిన తర్వాత అగసాట్లు పడే బదులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే మనం ప్రస్తుతం ఉన్న దాంట్లో నిలకడగా అయితే కువైట్ లో ఆరోగ్య పరిస్థితి ఉంటుందని చెప్పి అధికారులు అయితే తెలపడం జరిగింది. రాబోయే రోజుల్లో కువైట్ ప్రభుత్వం భవిష్యత్తులో ఇంకా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందని అయితే మనం భవిష్యత్తులో చూద్దామన్నా. అంతవరకు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.